చక్కని కొమ్మా చక్కన నూరాసిన రాత చక్కన మహ చక్కని కొమ్మా చక్కని నూరాసిన రాత చక్కన నూరాసిన రాత చక్కన మా అంబేద్కర్ నూరాసిన రాత చక్కన మా అంబేద్కర్ నువ్వు చేసిన పోరు చక్కన ఓ అంబేద్కర్ నువ్వు చేసిన పోరు చక్కన మా అంబేద్కర్ నిమ్మ చక్కని కొమ్మా చక్కని నూరాసిన రాత చక్కన చక్కని కొమ్మ చక్కని నూరాసిన రాత చక్కని నీ తల్లి భీమాబాయి నీ తండ్రి రామోజీ నీ తల్లి భీమాబాయి నీ తండ్రి రామోజీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి నీ రాష్ట్రం మహారాష్ట్రము మా అంబేద్కర్ నీ రాష్ట్రం మహారాష్ట్రము మా అంబేద్కర్ పుట్టినావు దళిత బిడ్డగా ఓ అంబేద్కర్ పుట్టినావు దళిత బిడ్డగా మా అంబేద్కర్ నిమ్మ చక్కని కొమ్మ చక్కని నూరాసిన రాత చక్కని మా చక్కని కొమ్మ చక్కని నూరాసిన రాత చక్కని పిల్లలో నా తలుపులంత పడుతున్న బాధలను పిల్లలో నా తలుపులంత పడుతున్న బాధలను అగ్రవర్ణలంత కలిసి అనగ ద్రొక్కుతున్నారని అగ్రవర్ణలంత కలిసి అనగ ద్రొక్కుతున్నారని అన్న ఈ విగ్రహం పెట్టినందుకు ఈ విగ్రహం దగ్గర మీరు ఒక కాంతి ఒక బలి పెలిగించకపోతే మీ విగ్రహం పెట్టిన ఉపయోగం లేదు. మీ మనకు వెలిగినిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర చెట్టులో పెడుతున్నాం, మనం మాత్రం ఇళ్లలో బల్బులు పెట్టుకొని జీవిస్తున్నాం. గుర్తు పెట్టుకోండి, ఆ మహా బాబాసాహెబ్ని పెట్టామంటే మన పిల్లలు తప్పకుండా చదివించవలసిన అవసరం ఉంది. చదువు లేకుండా ఏమీ లేదు. అందుకే చదువుతోనే ఆయుధం. మీరు చూడండి.